హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం, నేను విజయ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ చూడండి, లేవగానే ఎంత ప్లెజెంట్గా ఉందో వెదర్ అంతా. లేచి చాలాసేపు అయిందండి, సగం పని కిచెన్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత బాల్కనీలోకి వచ్చాను అనమాట. ఎలా ఉంది క్లైమేట్ అని చెప్పేసి చూద్దామని ఇలా ఉందన్నమాట. గబ్బిలాలు అప్పుడప్పుడు ఎగిరిపోతున్నాయండి. ఎగురుతున్నది గబ్బిలం అనమాట. భలే ఉంది. ఎదురుగా అయితే కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి. కొబ్బరి చెట్ల మధ్యలోంచి సన్ రైజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. కాకపోతే దాన్ని క్యాప్చర్ చేయడానికి వీలు ఉండదండి. మార్నింగ్ ఇంట్లో అన్ని లైట్లు వేయడం కన్నా కూడా ఇలా ఒక లైట్ వేసేసుకొని ఆ డిమ్ లైట్లో ఇల్లు చాలా బాగుంటుందండి. అందుకే ఒకే లైట్ వేశారనమాట. దేవుడి రూమ్లో అయితే అఖండ దీపం వెలుగుతూ ఉంది. అఖండ దీపం కొండెక్కినప్పుడు నేను మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసి కొత్తగా వెలిగిస్తూ ఉంటానండి. అఖండ దీపంలో చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట. చూడండి, కిచెన్లో సగం పని అయిపోయిస్తున్నా అని చెప్పేసి అన్నాను కదా, చూడండి ఎన్ని పనులు చేసేసాను. కాఫీ కోసం అని చెప్పేసి పాలు పెట్టాను, పాలు కూడా మరుగుతున్నాయి. ఇడ్లీ పెడదామని చెప్పేసి ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి స్టీమింగ్ కోసం పెట్టానమాట. నిన్న చేసిన సాంబార్ కొంచెం మిగిలింటే ఇడ్లీ పిండి కూడా కొంచెం ఉందన్నమాట, అది బ్రేక్ఫాస్ట్ సరిపోతుందిలే అని చెప్పేసి పిల్లలకైతే అలా వేశాను. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కోసం కొత్తిమీర రైస్ చేద్దామని చెప్పేసి పేస్ట్ కూడా చేసి పెట్టానండి. ఏం లేదండి, కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసి గ్రైండ్ చేసి పెట్టానమాట. ఇంకా ప్రాసెస్ మొన్న వీడియో షేర్ చేశాను కదండి, నేను పుదీనా రైస్ రెసిపీ అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తానమాట. ఇంకొకరిలో ఇడ్లీ కుక్కర్లో వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఇంక ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసామనుకోండి, 15 మినిట్స్లో ఇడ్లీలు కూడా రెడీ అయిపోతాయి. ఇడ్లీ ప్లేట్స్ అయితే 2 ప్లేట్స్ వరకే ఇడ్లీ పిండి ఉందండి, అది వేశాను. పిల్లలు 3-3 తినేసి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఏం చేద్దాంలే అన్నట్టు ఒకేసారి మొత్తం పెట్టేశాను నేను. మా వారికి కూడా సరిపోతాయి. మళ్ళా మా వారు వెళ్ళేటప్పుడు వేడి చేసేస్తానండి, ఓవెన్లో వేడి చేస్తానన్నమాట. ఇక్కడ రైస్ చేద్దామని చెప్పేసి ఇంకో కడాయి కూడా పెట్టేసుకున్నాను. మార్నింగ్ టైమ్స్లో ఆలోచిస్తూ ఉంటాం కదా, అబ్బా ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి అని చెప్పేసి టెన్షన్గా ఉంటుంది కదండి. నాకేనా, మీకు కూడా ఇలాగే ఉంటుందా? ప్రతి మదర్కి, అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్న ప్రతి మదర్కి ఇలాగే అనిపిస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఈ కడాయిలో అయితే ఆయిల్ వేశానండి. ఆయిల్ అనేది మనం వాడేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ రైస్ కూడా వండి పెట్టేశానండి. ఈ బుజ్జి కుక్కర్ అయితే నాకు చాలా బాగా పనికి వస్తుందండి. ఇందులో రైస్ పెట్టాననుకోండి, 3 లంచ్ బాక్స్లకు అయితే బాగా సరిపోతుందన్నమాట. మా వారికి మోస్ట్లీ చపాతీ చేసి పంపిస్తాను కాబట్టి ఆఫ్టర్నూన్ నాకు లంచ్కి సరిపోతుంది ఇందులో రైస్, మా పిల్లల బాక్సులు పెట్టంగా. ఈ కుక్కర్ అయితే 1/2 లీటర్ కుక్కర్ అండి. నేను క్యాంటీన్లో తీసుకున్నా, నేను ఆన్లైన్లో చూస్తే అది అవైలబుల్గా లేదండి. రైస్ అయితే చాలా బాగా అవుతుంది. ఇంతకుముందు నేను రైస్ కుక్కర్లో రైస్ ఉండేదాన్ని, ఈ మధ్యకాలంలో దీంట్లోనే వండుతున్నాను. రైస్ అయితే పొడి పొడిలాడుతూ వస్తుందండి, నాకైతే భలే కంఫర్టబుల్గా ఉంది, ఈజీగా చేసేసుకోవచ్చు. 3 సరిపోతుంది కదా, మళ్ళీ మిగలకుండా అలాగైపోతుంది అనమాట. రైస్ కూడా చేసేసానండి. కొత్తిమీర రైస్ చేసేసిన తర్వాత చల్లారడం కోసం ఫ్యాన్ కింద పెట్టానమాట. ఈ లోపు నేను కాఫీ కలుపుకుంటున్నాను. ఎంత పని చేసినా కూడా మార్నింగ్ కాఫీ కానీ టీ కానీ అలా పొట్టలో పడిందనుకోండి ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది కదా, నాకైతే భలే ఎనర్జీ వచ్చేస్తుందండి. టీ పెట్టుకునే టైం లేకుండా కాఫీ కలిపేస్తూ ఉంటారనమాట, షార్ట్కట్ మెథడ్. కాఫీ చాలా ఇష్టపడతారు కదండి, ప్రతి ఒక్కరు ఇష్టపడుతూనే ఉంటారు. కాఫీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కాఫీ ఎంత తగ్గిద్దాం అనుకున్నా కూడా దాని జోలికే వెళ్తూ ఉంటుంది, మనసు లాగేస్తూ ఉంటుంది. ఏం చేద్దాం మరి, ఆ మధ్య చాలా రోజులు కాఫీ పొడి తేవడం బంద్ చేశారనమాట. మళ్ళీ మొన్న తీసుకొచ్చారు మా వారు, మళ్ళీ కాఫీ స్టార్ట్. పాలు ఆల్రెడీ మరిగాయి కదండి, పాలు పోసేసానమాట. కాఫీ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో స్మెల్, చూస్తుంటే అలాగా ఇంకా కప్పు తాగుదామా అనిపిస్తుంది అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజ అయితే చేసుకున్నామండి. పూజ ఇంకా సింపుల్గానే చేసుకుంటూ ఉంటామండి. నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారనమాట, ప్రతిరోజు పూజలో మీరు ఎన్ని దీపాలు పెట్టుకుంటారక్క అని అడిగారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ దీపాలు అయితే ప్రతిరోజు ఉంటాయండి. 2 దీపాలు అయితే నార్మల్గా పెడతాను, తర్వాత ఒక గజలక్ష్మి దీపం అయితే పెట్టుకుంటూ ఉంటానండి ప్రతిరోజు. ఇంకా అఖండ దీపం ఎలాగో ఉంటుంది కదండి, ఈ 4 దీపాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఇన్నే వెలిగించాలి అని ఏమి లేదండి. ఈ గజలక్ష్మి దీపం నేను ఫస్ట్ నుంచి అయితే వెలిగించలేదండి, మధ్యలో నాకెందుకో గజలక్ష్మి దీపం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి గజలక్ష్మి దీపం అయితే పెట్టాను. తర్వాత అఖండ దీపం కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అఖండ దీపం కూడా జాయిన్ చేశానన్నమాట. ఇంతేనండి, ఇన్ని దీపాలే పెట్టుకోవాలి, ఇలాగే పూజ చేయాలని చెప్పేసి నేను ఏమీ అనుకోనండి. నేను నా మనసుకు నచ్చినట్టు, నాకు ఏదో సంతోషాన్ని ఇస్తుందో దాన్ని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటానన్నమాట. కానీ మీరు అడిగారు కాబట్టి ఇదైతే చెప్తున్నానండి. 2 దీపాలు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను, దానికి ఎక్స్ట్రాగా గజలక్ష్మి దీపము అలాగే అఖండ దీపం అయితే పెట్టుకుంటూ ఉంటానండి.
ఇంకా పూలు మన గార్డెన్లో కాసిన కొన్ని పూలు, అలాగే చామంతులు, గులాబీలు ఇప్పుడైతే సీజన్లో బలి దొరుకుతున్నాయి కదండి, వాటితో అయితే కొన్ని పూలే పెట్టేసుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. ప్రసాదంగా ఫ్రూట్స్ కానీ అటుకులు కానీ అలా పెడుతూ ఉంటారనమాట. ఇంకో సబ్స్క్రైబర్ అడిగారనమాట, దేవుడి రూమ్లో ఉన్న బాబా విగ్రహం తీసేశారా అక్క అని చెప్పేసి అన్నారు. అక్కడ నాకు కొంచెం పెద్దగా అనిపించిందండి, అందుకే టీవీ యూనిట్ పక్కన ఒక సెల్ఫ్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్లో పెట్టానమాట. చూడండి లైటింగ్లో ఎంత బాగుందో, పైనుంచి లైట్ కూడా ఫోకస్ అవుతూ ఉంటుందన్నమాట. నాకైతే భలే హ్యాపీగా ఉంది ఇక్కడ పెట్టుకున్న తర్వాత. చూస్తాను ఇక్కడ ఎన్ని రోజులు పెడతానో, మళ్ళీ దేవుడి రూమ్లో అయితే పెట్టేస్తానండి. ఇంకా మా వారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ అనమాట, రోజు ఉండే రొటీనే కదా. నేను మోస్ట్లీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి అండి, నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే షేర్ చేస్తానండి. నేను బయటికి వెళ్ళేసి ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇష్టపడనండి, అందుకోసమే నా ఇంట్లో నేను చేసుకునే పనులు, ఎలా చేసుకుంటాను, ఏం రెసిపీస్ చేస్తాను, నేను ఇల్లు ఎలా సర్దుకుంటాను, హెల్తీ ఫుడ్స్ మా పిల్లలకు కానీ మా హస్బెండ్కి కానీ ఏమేమి చేస్తూ ఉంటాను అది మాత్రమే షేర్ చేస్తానండి. ఇంకా కిచెన్లో కూడా వాసనలన్నీ తోమి పెట్టేశానమాట మార్నింగే, అవన్నీ సర్దుకుంటూ ఉన్నానమాట. ఇంట్లో ఏం పనిలేదు ఏం పనిలేదు అని అనుకుంటూ ఉంటాం కానీ ఎంత పని ఉంటుందోనండి. ఈరోజు ఎందుకో మరీ ఎక్కువగా అనిపించింది నాకు, చేస్తున్న కొద్ది పని వస్తూనే ఉందండి. మార్నింగ్ మా వారికి లంచ్ బాక్స్ కోసం చపాతి చేశాను, చపాతి పిండి కొంచెం ఎక్కువే తడిపానండి, దాన్ని కూడా తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానమాట. ఇలా కలిపేసుకుని నేను అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటూ ఉంటానమాట. మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత నేను బాసనలన్నీ తోమేశానండి. పిల్లలు వెళ్ళిన వెంటనే నేను ఇల్లు చిమ్మడం కానీ ముగ్గులు పెట్టడం కానీ ఇల్లు తుడవడం కానీ అట్లాంటివి ఏమి చేయనమాట, ఎందుకంటే పిల్లలు వెళ్ళిన ఒక 10-15 మినిట్స్ వరకు ఏ పని ముట్టుకోను, ఆలోపు ఎందుకు ఖాళీగా ఉండాలి అని చెప్పేసి నేను బాసనలు తోమేసి పెట్టానమాట. అవి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత, అంటే ఆ తడి అంతా ఆరిపోయిన తర్వాత దాన్ని సెల్ఫ్లో ఎక్కడికక్కడే సెట్ చేసుకుంటానండి. మీలో చాలామందికి ప్రతిరోజు పిల్లలకి లంచ్ బాక్స్ ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఏం వెరైటీస్ చేయాలి, పిల్లలు సరిగ్గా తినట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండి. పిల్లలు డైలీ మనం ఒకేలాగా చేసేస్తే తినరండి, కొంచెం వెరైటీస్ చేస్తేనే ఇష్టంగా తింటారనమాట. రోజు వాడే కారం కూడా బాటిల్లో అయిపోయిందండి, దాన్ని కూడా ఫిల్ చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో ఏమేమి అయిపోయినాయి, ఎక్కడైపోయినాయి అని చెప్పేసి చూసుకుంటూ నేను వాటిని అన్నింటినీ ఫిల్ చేసుకుంటూ ఉంటానండి. ఆ మధ్య ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, ఇంత పెద్ద ఇల్లు కదండి ఏ విధంగా క్లీన్ చేసుకుంటారు, కింది ఫ్లోరు పై ఫ్లోరు అని చెప్పేసి అడిగారండి. నేను మోస్ట్లీ కింది ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆఫ్టర్నూన్ టైం అట్లా నేను పైకి వెళ్ళేసి పైన అంతా క్లీన్ చేసుకుంటానండి. ప్రతిరోజు ఊడవడము తుడవడము ఇదంతా ఉంటుంది కదా, మోస్ట్లీ నేనైతే డే బై డే అయితే తుడుస్తూ ఉంటానండి. ఊడ్చడం అయితే రోజుకు 2-3 సార్లు ఉంటుందిలేండి, ఓన్లీ మాప్ పెట్టడం మాత్రమే డే బై డే పెడుతూ ఉంటానమాట. కింద ఒకరోజు అనుకోండి, పైన ఒకరోజు పెడతారనమాట, ఆల్టర్నేట్ డేస్ అవుతాయి. ఇంట్లో పప్పల పొడి అయిపోయిందండి. పప్పల పొడి అంటే మీరు ఎంతమందికి తెలుసు చెప్పండి. మేమైతే ఎక్కువగా ఉగ్గానిలోకి వాడతామండి, అలాగే తాలింపుల్లో కూడా, అంటే కూరగాయల తాలింపులు చేస్తాం కదా వాటిలో కూడా వాడుతూ ఉంటామన్నమాట. ఆ పప్పల పొడి ఇంట్లో అయిపోయి చాలా రోజులు అయిందనమాట, తయారు చేద్దామంటే మిక్సీ పాడైనదనమాట. ఈ రోజుకి వచ్చింది టైం. ఆ పప్పల పొడికి కొబ్బరి అలాగే వెల్లుల్లిపాయలు కారము సాల్ట్ అండి, అందుకోసం అన్నీ రెడీ పెట్టేసుకుంటూ ఉన్నానమాట. ఈ వెల్లుల్లిపాయలు పొట్టు తీసేస్తే అది గాలికి కానీ అలా ఎగిరిపోతూ ఉంటుందన్నమాట, ఇలా న్యూస్ పేపర్ వేసేసుకొని తీస్తూ ఉన్నానమాట. నేనైతే ఈ పప్పల పొడి మీలో ఎంతమందికి తెలుసండి, మీరు ఏ ఏ కర్రీస్లో వాడతారు, ఏ విధంగా వాడతారో కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మేమైతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పుల పొడి వేసుకొని కూడా తింటామండి, భలే ఉంటుందన్నమాట. ఎక్కువగా ఉగ్గాని లెగ్ కానీ ఉప్మా చేసినా కూడా ఉప్మా కాంబినేషన్గా కూడా మేము వాడుతూ ఉంటాము. ఇక్కడైతే వెల్లుల్లిపాయలు ఒక 2 గడ్డలు తీసుకున్నానండి, కొబ్బరి అయితే కొంచెం ఎక్కువే వాడుతున్నాను. ఈ పుట్నాలండి మా సైడ్ అయితే పప్పులు అంటాము, ఈ తెలంగాణలో పుట్నాలు అంటారనమాట. ఈ పుట్నాలు నేను మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువే చేసి పెడతానండి, కొంచెం ఎక్కువ చేసేసి కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది కదా అని చెప్పేసి. ఇంచుమించు 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి, ఏ ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదనమాట. ఇంకా పప్పులు అయితే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వరకు తీసుకున్నానండి, తర్వాత అందుకు తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. కొంతమంది ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తారండి, ఎండుమిరపకాయల కన్నా కూడా కారం అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట, అందుకే కారం అయితే యాడ్ చేశాను. తర్వాత కొబ్బరి ఇంకా వెల్లుల్లిపాయలు అన్నీ కూడా యాడ్ చేస్తానండి. చేయడం చాలా ఈజీ అండి, ఏం ఫ్రై చేయనక్కర్లేదన్నమాట, అన్నీ డైరెక్ట్గా వేసేసుకోవడమే. తర్వాత మిక్సీ పట్టుకోవడమే, దీనికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కల్లుప్పు యాడ్ చేసుకున్నా కూడా మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మెదిగిపోతుంది, నేనైతే సాల్టే యాడ్ చేస్తున్నానండి. తర్వాత గ్రైండ్ చేసుకోవడమే, మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకుంటే మనకు పప్పల పొడి అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. మిక్సీ ఆ మధ్య ఇంచుమించు 1-1.5 మంత్ వరకు పాడైందండి, తయారు చేద్దాం అనుకుంటే ఇంకా అలాగే సర్లే కొత్తది కొందాము అని చెప్పేసి అలా పెట్టేశాను. కానీ ఈ మధ్య అయితే మళ్ళీ తయారు చేయించానండి కొత్త తర్వాత కొందాంలే అని చెప్పేసి.
చూడండి మెత్తగా ఈ విధంగా పొడి చేసేసుకొని మనం ఎయిర్టైట్ డబ్బాలు పెట్టేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ తక్కువ ఉన్నా పర్లేదండి, మనం కర్రీస్లో కానీ ఉగ్గన్నెలో కానీ వేసినప్పుడు అందులో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. భలే ఉంటుందండి ఈ పప్పుల పొడి, ఒకసారి తయారు చేసి పెట్టుకోండి. మనము ఫ్రై ఐటమ్స్ చేసినా కానీ ఉగ్గాని చేసినా అటుకులు తాలింపు చేసినా ఏం చేసినా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట రెడీమేడ్గా. ఇలాగే కొబ్బరికారం కూడా చేసేసుకొని పెట్టుకున్నా కూడా మనము తాలింపులో యూజ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ఉప్మా చేసుకున్నాం అనుకోండి, ఉప్మాలో మనము ఏ చట్నీలు చేసుకునే అవసరం లేకుండా మనం ఈ పప్పుల పొడితోనే తినేసేయచ్చు అన్నమాట. పప్పుల పొడి మామిడికాయ పిక్కలు ఉందనుకోండి, ఇంకా రెండు కాంబినేషన్ అదిరిపోతుంది అన్నమాట. ఈజీగా చేసేసుకోవచ్చండి. మొన్న మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన ఒకటి స్వీట్ పొటాటో ఉన్నదండి, ఇంకోటి కూడా పెద్దది ఏదైతే మనము చెట్టు వచ్చిందో అది కూడా బాయిల్ చేశానండి తిందామని చెప్పేసి. బాగుంటుంది అన్నమాట స్వీట్ పొటాటో. మా సైడ్ అయితే వైట్ కలర్ దొరుకుతాయండి, ఇక్కడైతే తెలంగాణలో రెడ్ కలర్ ఉన్నాయన్నమాట. వైట్ కలర్వి చాలా స్వీట్గా ఉంటాయి, ఈ హైదరాబాద్లో దొరకట్లేదండి అవి. ఇంకా తర్వాత మినపప్పు కూడా తెప్పించానమాట, ఇంట్లో చాలా రోజులైంది అయ్యి, మినపప్పు కూడా ఫిల్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంతకుముందు నేను వేరే కంపెనీ వాడానమాట, అవి ఓకే పర్లేదు, కానీ ఈ డబుల్ హార్ట్స్ వాడిన తర్వాత వేరే మినపగుళ్ళు జోలికి పోవాలనిపించట్లేదు. చాలా మెదుపు వచ్చేస్తుందండి, చాలా ఒదుగుతుంది కూడా పిండి. గ్రైండర్లో వేసామనుకోండి చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. వడలకైతే చాలా బాగుందండి, వడలు కానీ ఇడ్లీ కానీ దోశ కానీ సూపర్గా ఉందన్నమాట. నాకైతే భలే నచ్చిందండి, ఒకేసారి 2 కిలోస్ తెప్పిస్తానమాట. కందిపప్పు కానీ మినపప్పు కానీ ఇలాంటివి 2 కిలోస్ నేను ఒకసారి తెప్పించి పెట్టేసుకుంటూ ఉంటానమాట. ఇంకా ఈలోపు నాకు ఇవి స్వీట్ పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయండి. ఇందులో బెల్లము నెయ్యి వేసుకొని మొత్తం మెత్తగా చేసేసుకొని తిన్నామంటే భలే ఉంటుందండి. మా బాల్కనీలోకి భలే ఎండ వచ్చేస్తుందండి, ఎక్కడికి టెరస్ పైకి వెళ్ళక్కర్లేదు. ఇందులో ఏమైనా పప్పులు కానీ అవి ఉంటే కానీ ఇలా ఎండబెట్టేసుకుంటూ ఉంటానమాట. ఈరోజు అయితే నేను మిల్లు ఆడిచ్చాలి వీటిని, శనగపప్పు అలాగే సజ్జలు అలాగే బియ్యం కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఉసిరికాయలు కూడా ఎండబెట్టానండి. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై అండి.